క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా మనము విరుచురొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా మనమందరము ఆ ఒట్టే రొట్టెలో పాలు పుచ్చుకొచ్చున్న రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై అదే రీతిలో యెషయా గ్రంథం 43 బైబిల్ మధ్య భాగం నుంచి ప్రతి బలవర్తమానానికి ఈ వాక్యాలు ఆధారం చేసుకుంటాము. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. 43 10వ వచనం 12వ వచనం మనం అందరం చదువుకున్నాం. బైబిల్ మధ్యలో నుంచి 43 10-12 ఈ రెండు చదువుకుందా. 10-12 వచనాలు 546 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను తెలియచినట్లు మీరును నేను ఏర్పరచుకునే నా సేవకులు నాకు సాక్షు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్ణయించుకోలేదు, నా తర్వాత ఏ దేవుడు అనడు. ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే. ఏ అనే దేవత మీలో నిండి ఉండలేదు. నేనే దేవుడు, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. అలాగే బైబిల్ కనుక భాగం నుంచి 1 థెస్సలోనికి రాసిన ఏ బయట ఎవరు కూర్చోవద్దు, లోపలికిరా, రావాలి లోపలికి, ఎవరు బయట పోకూడదు. ఆరాధనప్పుడు ఇది పాసిపోయి రావాలి సత్తే. కూర్చోండి కూర్చోండి. 1 థెస్సలోనికి రాసిన పత్రిక త్వరగా అయిపోతుంది. 2వ అధ్యాయం బైబిల్ వెనక నుంచి 184 1 థెస్సలోనికి రాసిన బైబిల్ వెనక నుంచి 184 1 థెస్సలోనికి రాసిన పత్రిక 184 2వ అధ్యాయం 5వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము నిచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పపెట్టు వేషాలను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. దేవుడు సాక్షి అనే మాటను చూస్తాం.
మన జీవితానికి ఎవరో సాక్షిగా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటారు మరి పరలోకం వెళ్ళిన తర్వాత నన్ను గురించి నువ్వు సాక్షి ఇస్తాడు ఇట్టుంటాడు అంటుంటాడు. దేవునికి ఎవరు సాక్ష్యం చెబితే వినేవాడు కాదు దేవుడు, మోసపోదు. అసలు ఆ మాటలు ఎవరైనా చెప్పినా కూడా వినదు. నువ్వు చెబితే సాక్షి ఆయన వినేదేంది కదండి, అంతేనా? మనం చెబితే ఆయన ఎక్కడా? అది మనకు మనకు సాధ్యం, ఎందుకంటే బుద్ధిహీనం కాబట్టి. మనం ఎవరైనా చెప్పుకుంటే ఒకరు చెప్పుకుంటే వెళ్తాం. దేవుడు అంతా చూచేవాడు, ఆయనకి ఇతరులు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాలు బైబిల్ వల్ల ఎక్కడ లేవు. పరలోకం పోయిన తర్వాత నన్ను గురించి వాడు సాక్ష్యం చెప్తాడు, వీడు ఇట్టున్నాడు అని అంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు ప్రభువా, తీర్పు గురించి ప్రభువా, ఇవన్నీ చెప్తే దేవుడు వినడు. చెప్పడానికి వీలు ఉండదా? చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఎవరికి వాళ్ళే తీర్పు నిలబడాలి. మనల గురించి మనమే చెప్పుకోవాలి. బైబిల్ ఉంది, ప్రతివాడు తన గురించి లెక్క, ప్రతివాడు ఎవరో గురించి మీరు ఎక్కడ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సాక్ష్యం అనే మాట చూస్తే మన జీవితానికి దేవుడు సాక్ష్యము. ఇంకొకటి కూడా సాక్ష్యం ఉంది, ఎవరిని చెప్పలేదైనా ఇంకోటి కూడా. దేవుడు సాక్ష్యము, ఇంకోటి భూమి ఆకాశం సాక్ష్యమే లేదు. అసలు మనస్సాక్షి, మన మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇస్తారు. అంటే మనం తప్పు చేసామనుకో, మన మనస్సాక్షి ఖచ్చితంగా చెప్తుంది. ఎంత దుర్మార్గుడికైనా సరే మనస్సాక్షి ఏం చెప్తుంది? ఇది తప్పు అని చెప్తుంది. అయినా అది చేయడు, తప్పుడే చేస్తాడు దుర్మార్గుడు. మనస్సాక్షినైనా సరే మనము చంపుకొని తప్పు చేయొచ్చేమో, కానీ దేవుడి ఎదుట నుంచి మనం ఏ మానవుడు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. అంటే రెండు సాక్ష్యాలు ఉన్నాయి, మొట్టమొదటిగా మన మనస్సాక్షి, రెండోదిగా దేవుడు సాక్షి. కాబట్టి దేవుడు ఈ రెండింటినీ కాపాడకుండా లోకంలో సృజించిన వై కూడా మనకు ఒక ఆనవాలుగా, ఒక సాక్ష్యంగా ఉంచాడు. అంటే వాటిని చూసి మనం నేర్చుకోవాలి సాక్ష్యం. అవమానం మీరు గమనిస్తే ఇస్రాయేల్ మధ్యకి సర్పాలు, విష సర్పాలు వచ్చాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? ఒక ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం పైన ఉంచాలి. ఎవరైతే పాము కరిచిన వాళ్ళందరూ కూడా ఆ స్తంభాన్ని చూస్తారు, స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని చూసి బ్రతుకుతారు. ఆ ఇత్తడి సర్పం ఏమిటి? సాక్ష్యం కదా, ఇత్తడి సర్పము సాక్ష్యం. అలాగా కొన్ని సాక్ష్యాలు పెట్టాడు, రాళ్ళు పెట్టాడు, బలిపీఠాలు పెట్టాడు. ఇంకా మనం అన్నట్టుగా ఆకాశం భూమి కూడా సాక్ష్యం, ఆనవాలు సాక్ష్యంగా పెట్టాడు. మరో మాట మనం గమనించగలిగితే ఇస్రాయేలు వారు కూడా మనకు సాక్షులుగానే ఉన్నారు ప్రజలు కదా. మొదటి గురించి పదోదేవులు చూస్తూ ఉంటే మీరు వారు ఆశించట్టు ఆశించద్దు, మీరు వారు పూజించట్టు విగ్రహాన్ని పూజించద్దు, మీరు వాళ్ళు చేసినట్టు చేయొద్దు. ఎందుకంటే వారి జీవితం మనకు ఎలా ఉందండి? సాక్ష్యంగా ఉంది అని మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు మనం గుర్తించేది అయితే ఈ వారంలో ఇస్రాయేల్ యొక్క జీవితము మనకు ఒక సాక్ష్యముగా, నిదర్శనముగా, సూచనగా మనము చూడాలి. దైవ వాక్యంలో వారి జీవితం యొక్క సాక్ష్యం ఎలాగుంది, వారు ఏమని తీర్మానం చేసుకున్నారు, ఎలాగ ఉంటున్నారు, మరి మనం కూడా ఇలాగ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సాక్షులుగా చూసుకున్నాం కదా. వారిని బట్టి మనం జ్ఞానం నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కాబట్టి వారు ఎలాగ జీవించారో, ఏ విధానంలో ప్రమాణాలు చేశారో మనము అలాగ ఉన్నామా లేదా అనేది మనం గుర్తించుకోవాలి. చూద్దాము నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి క్షమించాలి 10వ అధ్యాయం 409వ పేరు. బైబిల్ మధ్యలో నుంచి 409వ పేరు 10వ అధ్యాయం. మొదటి వచనం అందరం చదువుకుంటా. మొదటి వచనం ఏం కాకుండా 10వ అధ్యాయం 409వ పేరు బైబిల్ మధ్యలో నుంచి 409వ పేరు.
మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులు లేవీయులను యాజకులు దానికి ముద్రలు వేసిరి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇస్రాయేల్ 70 సంవత్సరాల ఐగుప్తు దేశం పోయి వచ్చిన తర్వాత వారికి ఆ గతి పట్టింది కాబట్టి వారందరూ గుర్తు చేసుకుని అనే మనం దేవుని విసర్జించినందువలనే ఈ గతి మనకు పట్టింది కాబట్టి ఇక మీదట ఇలాగ చేయకూడదు. ధర్మశాస్త్రము మోషే ధర్మశాస్త్రం ఏమైతే చెబుతుందో ఆ ధర్మశాస్త్రానుసారంగా మనము నడుచుకోవాలా కదా, ఆ ధర్మశాస్త్రం నడుచుకోవాలా కాబట్టి అలా నడుచుకుందాం అని తీర్మానం చేసుకున్నారు, ముద్రలు వేసుకున్నారు. ఒక మాట చెప్పుకోవాలంటే పత్రాలు రాసినట్టు కూడా ఉంటారు, ముద్రలు వేశారన్న మాట అంటే ఒక బాండ్ పేపర్ రాసినట్టు కానీ ఇలాగ ఉంటాం. వాళ్ళకి ఎవరెవరు ముద్రలు వేశారంటే ఇక్కడ ఉంది ఏముంది, ప్రధానులు లేవీయులు యాజకులు అంటే కుటుంబ ప్రధానులు లేవీయులు యాజకులు వీళ్ళందరూ కూడా ముద్రలు వేశారు. ఈ ముద్రలకి ఏమేమి వ్రాయబడినాయి, ఏ వేటిని బట్టి వారు తీర్మానం చేసుకున్నారు అవన్నీ కూడా వరుసగా ఇస్రాయేల్ ఇవి చెయ్యాలా, ఇస్రాయేల్ ఏం చేయాలి, ఇవన్నీ చెయ్యాల్సిందే, ఇవి చెయ్యాలి అని ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ఏం చేశారంటే ప్రధానులైన వారు ముద్ర వేసి ఇలాగ జీవించాలా ప్రజలు అని ముద్ర వేసేసారు. ఇప్పుడు ఏమేమి ఎలాగ జీవించాలో వేటి నిమిత్తమే ఒక ముద్రలు వేశారో ఒక్కొక్కటి మనం చదువుకుంటా ఉంటాం. చూడండి 10వ అధ్యాయంలో 28వ వచనం చదవండి ఆయన, 10వ అధ్యాయం 2వ వచనం. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రములకు విధేయులు ఉన్నట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకున్న యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన ఏ యెహోవా నిబంధన నట్టడలను ఆచరించుదుమని శపథము కొని ప్రమాణం చేయుటకు కూడుకొనేది. మొట్టమొదటగా ఏం చేశారంటే 2వ వచనంలో దేవుని ధర్మశాస్త్రములకు విధేయులు అంటారు దేశపు జనులలో ఉండకుండా తమ్ముడు తమ్ము వేరుపరచుకునేట్లు ఏం చేశారు, మొట్టమొదటగా వేరు. ఇస్రాయేళ్ళు సుమారు ఒక 10,000 మంది 5,000 మంది పైగా ఐగుప్తు దేశం నుంచి చాలామంది వచ్చేసారు, వలస వచ్చేసారు, ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు, ఇక బబులోను అందరూ వచ్చేసిన తర్వాత ఇక ఆ ప్రాంతంలో చాలా తక్కువ మంది కాబట్టి ఆ దేశం అంతా కూడా విస్తరించున్నారు. వీళ్ళందరూ ఒక నిబంధన చేసుకున్నారు, వీరితో పాటు అన్యజనుల సమూహములు కూడా కొంతమంది ఇచ్చారు, కొంతమంది అన్యజనులైన వారు దాసులు కావచ్చు వేరే వేరే పెద్ద పెద్దలు కావచ్చు కొంతమంది వచ్చేసారు. వీరు ఏమని తీర్మానం చేసుకున్నారు, దేనికి ముద్రలు వేశారంటే అక్కడ రాయబడింది దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము ఏం చేశారంటే వేరు చేసుకోవడం అనగా వారితో కలిసిపోకోకుండా ప్రత్యేకమైన ఉండడం. ఇప్పుడు మనం అందరం ఉన్నాం అనుకోండి, మనం ఇళ్ళకాడ ఉంటున్నాం, మనం ఒక్కరిమే రక్షింపబడ్డాం, మన కుటుంబస్తులు పక్క వారు వారందరూ రక్షణ లేదు, అలాగని వారితో మనం దూరం ఉండడం కాదు. వారి క్రియలకి వారి పద్ధతులకి వారి యొక్క మార్గాలకు మనం ఏమైపోయినామో దూరంగా ఉండాలి, అది వేరు చేయబడడం. అంటే లోకమునకు లోకపు ఆచారాలకు లోకపు పద్ధతులకు మనం ఏం కావాలా, దూరం. దైవ వాక్యము ధర్మశాస్త్రము చదివే ప్రతి వ్యక్తి లోక కార్యాలకి లోక విషయాలకి లోక సంబంధమైన వాటికి ఏం కావాలంటే దూరంగా ఉండాలి, లేకపోతే వాటితో కలిసి వారితో కలిసి మనం కూడా ఏమైపోతామో మిశ్రిత జనమైపోతాం, మనం కూడా వారితో కలిసిపోతాం. ఇక మనకు దేవుని బిడ్డలు అని ఇస్రాయేల్ అని దేవుని సంతానమని లేదా లోకస్తులని భేదము లేకుండా పోతుంది. అందుకే ముందు నుంచి కూడా ప్రభు చెప్పే మాట ఏంటంటే మీరు వారితో సహవాసము చేయొద్దు
ఇస్రాయేల్ మధ్య అన్యజనులైన వారు ఎంతో మంది ఉన్నారు. వారితో మీరు సహవాసం చేయొద్దు, వారితో కలిసి ఉండవద్దు. వారితో మీరు మరి వారి యొక్క ఆచారాల ప్రకారంగా జీవించొద్దు. ఇవన్నీ కూడా ఒకప్పుడు వారు చేశారు. ఇస్రాయేల్ తమ పితరులైన వారు ఏం చేశారు? ఇలాంటి పద్ధతిని చెప్తారని కూడా వెళ్ళా. దేవుడు ఉగ్రతకు బాలైపోయి అందరూ కూడా బబులోని దేశానికి 70 సంవత్సరాలు కొనుక్కోబడ్డారు. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మన 70 సంవత్సరాల ద్వారా అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత జ్ఞానోదయం కలిగింది. అరే మనము మన దేశాలను పెట్టి ఈ ప్రాంతంలో ఏమిటి, ఒక చెరకు వెళ్ళిపోయినాము. దానికి కారణం ఏమిటి? మనము ఇస్రాయేలీలుగా ప్రత్యేకంగా ఉండవలసిన వారము ఏమైపోయినాం? లోకంతో కలిసిపోయినాం. లోకంతో కలవడమే కాకోకుండా వాటి యొక్క వారి యొక్క ఆచార ప్రకారం మనం ఏం చేసినాం? జరిగించినాం. వారికి ఇష్ట ప్రకారం నడుచుకున్నా. వారి దేవతలకు మొరకడం కావచ్చు, వారితో పాటు ఉండడం కావచ్చు, వారి ఆచార ప్రకారం ఉండడం కావచ్చు, ఇంకా పలు రీతులుగా వారి వలే మనము వారిగా జీవిస్తూ వచ్చారు. ప్రత్యేకంగా మనము ఉండలేము. దానిని బట్టే దేవుడు ఏం చేశాడు? వారందరినీ ఐగుప్తు ఇశ్రాయేలు బబులోను దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు కూడా మనము అక్కడి నుంచి వచ్చిన మనం ఇప్పుడు కూడా అదే స్థితిలో కానీ ఉంటే దేవుడు మనకి ఎప్పటికి కూడా తోడుగా ఉండడు. కాబట్టి వారు ఒక తీర్మానం చేస్తున్నారు. ఏం తీర్మానం అంటే లోకస్తులతో పాటు వేరుగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం చెప్తాను చూడండి, యాకోబు రాసిన పత్రిక బైబిల్ గ్రంథం, బైబిల్ వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోండి, 212 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎవరైనా విభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహము, లోకముతో స్నేహం, లోకముతో నడవడిక, లోకముతో కలిసిపోవడం, వైరం. లోకంతో కలిస్తే మనకేమొస్తుందంటే కొంత పలుకు కూడా వస్తుంది, కొంత అధికారం వస్తుంది, కొంత మంచి డబ్బు దొరుకుతుంది, వారితో పోతే మనకి ఏదైనా సమస్యలు తీరుతాయి. అయితే దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పినప్పటికీ వారితో మనం ఏం చేస్తున్నాం? కలిసిపోతున్నాం. కాబట్టి అందుని బట్టే వారు బబులోను దేశానికి కొనుక్కుపోయినారు. వారు ఎంత బాధ అనుభవించా? ఇస్రాయేల్ 70 సంవత్సరాలు బబులోను దేశాన్ని కొనుక్కోవడానికి గల కారణములలో ఒక కారణం ఏంటి చెప్పండి? వారు లోకస్తులతో అన్యజనులతో కలిసి జీవించిన విధానం, వారి క్రియలతో వారితో పాటు నడిచిన విధానమే ఒక కారణం. అందుకే మీరు ఇప్పుడు ఏం చేశారంటే ఒక ముద్ర వేసుకున్నారు, అన్యజనులతో మేము కలిసి ఉందాము. ఆ తీర్మానం జరిగింది, బాగా జరిగింది. కొన్ని రోజులు బాగా యేసుప్రభు కాలం వరకు కూడా జరిగింది. యేసుప్రభు కాలంలో ఎలాగ జరిగింది? యూదులు సమరయులతో ఏం చేయరండి? సాంగత్యము చేయరు. మనకు తెలిసిపోయింది సమరయులతో సాంగత్యం చేయరు. ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశీలన ఏం చేశారంటే పాపులతో కలిసి కూర్చొని భోజనము చేయరు. ఇది భౌతిక సంబంధం నడుస్తూ వచ్చింది ఆ దినాల నుంచి, ముద్ర వేసుకున్నప్పటి నుంచి యేసుప్రభు కాలం. ఇప్పటికైనా సరే యూదులు వారు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతారు. అంటే ప్రభు వాళ్ళు వేసుకున్న ఆ తీర్మానంలో ఇది కూడా ఒకటి. తర్వాత ఏం జరిగిందో, తర్వాత దేవాలయం పడగొట్టింది మనం మనకు తెలియదు. కానీ ఈ తీర్మానము ఈ దినాన మనం చేసుకోవాలి. ఒక ముద్ర మనం వేసుకోవాలి. ఎప్పుడైతే నీవు లోకముతో పాటి వెళ్తూ ఉంటావు, లోకముతో పాటి చూస్తుంటావు, దానితో పాటు జీవించడానికి ఇష్టపడతావు, క్రమాన నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఖచ్చితంగా దూరం అయిపోతావు. ఎలా దూరం అయిపోతావు? లోకంతో నువ్వు కలిసి ఉన్న విధానాన్ని బట్టి దేవుడి కొరకై దేవుని సన్నిధికి రావలసినటువంటి సమయాన్ని పోగొట్టుకుంటావు, వినవలసినటువంటి వాక్యాన్ని పోగొట్టుకుంటావు, దేవుడితో ఉండవలసిన సమయం అంతా కూడా దూరం అయిపోతుంది. సంపూర్ణంగా లోకంతో మనం ఎక్కువ సమయాన్ని
గడపాల్సి వస్తుంది. ఇంకా చివరికి ఏమైపోతుంది, దేవుణ్ణి మరిచిపోయే స్థితిలోకి జరుగుతారు, చాలామంది జరుగుతారు, ఏదో మనం ఒక్కరికే కాదు. అలాగే ఉన్నప్పుడు మనము లోకముతో కలిసిపోయి ఉన్నాం. ఒక మాట చెప్పుకోవాలంటే మనము మిశ్రిత జనం అయిపోయాం, దేవుని ప్రజలంగా కాదు. ఒకసారి గుర్తించుకోవాలి, నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా, లోకం యొక్క ఆచారాల ప్రకారం జీవిస్తున్నావు, లోక ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావు. కనీసం నీ మట్టుకు నీవైనా కుటుంబంలో లోకాచారాలు నడవకపోతే కుటుంబం ఏం కాదు, ముందుకు గొడవలు బాధలు కష్టాలు ఎన్ని జరుగుతాడు. మా దగ్గర కూడా మా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకోకుండా భలే బాప్టిస్ట్ చర్చికి భలే వెళ్ళేవాడు, చెప్పాడు నేను తాళి కట్టనే కట్టనన్నాడు. ఒరే తాళి కట్టకపోతే పెళ్ళే తరగదాడుకో అది లేదన్నాడు. వాడు అందరి ముందు తాళి కట్టాల్సి వచ్చింది, కట్టాడు, కట్టకపోతే ఏమవుతుంది, పెళ్ళి కట్టాలి అప్పటికి కట్టాలి అయడం కాదు, చాలా కష్టం. సేవకులు కంటే ఏదో కూర్చోబెట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాం, అందరూ చేసుకోవచ్చు, కానీ లోకముతో కలవకపోతే లోకం ఏమవుతుందంటే మనకు ద్వేషిస్తారు. లోకము స్నేహించాలంటే లోక ఇష్ట ప్రకారం పోయినాం అనుకో మనం ఏమందు ఏమందు. అయితే ఏది ప్రాముఖ్యమైనది, ఏది ఇష్టకరమైనది దేవుడు సంతోషపరచాలంటే లోకానికి ఎప్పటికైనా దూరంగానే కనీసం మన మట్టుకు మనమైన కుటుంబంలో మన 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 యొక్క మాట వినకపోతే వారిది కాకపోయినా మన మట్టుకు మనము లోకానికి సంపూర్ణంగా దూరంగా ఉండాలి. ఇది మొట్టమొదటగా వాళ్ళు వేసుకున్న ముద్ర. ఏ ముద్ర వాళ్ళు వేసుకున్నారు, ఏది ఆ మాట ఏది, లోకానికి వాళ్ళు దూరంగా ఉండాలన్న ముద్ర వేసుకున్నారు, అది నెరవేరుస్తా ఉన్నారు. రెండవ ముద్ర చూడండి, రెండు రోజులు నేహం రాసిన గ్రంథం పదవది త్వరగా తీసుకున్నారు. కొన్ని విషయాలు మనం చూసుకుందాం ఈ వాక్యంలోనే, ఒకవేళ సమయం లేకపోతే వచ్చేవారు. రెండవ ముద్ర చూడండి, ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చదవండి. ఎవరైనా వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తె తెలివి బుద్ధి గలవారో వారు ఈ విషయంలో ప్రధానులై తమ బంధువులతో కలిసి మరియు మేము దేశపు జనులకు మా కుమార్తె ఇవ్వకూడదు, వారి కుమార్తెలకు మా కుమారు పుచ్చుకోలేక నుందుము. రెండవ ముద్ర ఏంటి చెప్పండి, దేశపు జనులకు మా కుమార్తెలను ఇవ్వం, వారికి మా కుమారును పుచ్చుకో అని ఒక మాట చెప్తుంటే, ఈ మాట దేవుడు వాక్యంలో రాయించి పెట్టాడు. మీరు ఇతరుల దేశస్థుల యొక్క కుమార్తెను పెళ్లి చేసుకో. చూడండి ద్వితీయోపదేశకాండం, ధర్మశాస్త్రంలో మాట ఉంది, ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయం బైబిల్ ముందు భాగం నుంచి 152వ పేజీ ఏడో అధ్యాయం మూడో వచనం చదవండి. ఎవరైనా 152వ పేజీ బైబిల్ ముందు భాగం, నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారుడికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారుడికి వారి కుమార్తెను పుచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది చెప్పబడిన ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట. ఇప్పుడు మీరేం చేశారు, అది జరిగించి ఉన్నారు. వారు అన్య స్త్రీలైన వారిని తమ బిడలు అన్య స్త్రీల వారితో వివాహం జరిగించారు. అదే దేవునికి బాధ వేసి ఏం చేశారంటే, దేవుడు అందరూ కూడా బబులు దేశానికి వెళ్ళగొట్టినారు. వారి క్రియలు పెళ్లి చేస్తే చేశారు సరిపోయింది, కానీ వారు ఏం చేశారంటే అన్య స్త్రీలతో పెళ్లి చేసుకుంటే వారి ప్రకారంగా నడవడానికి అన్య స్త్రీలు వీరి వారిని వీరి యొక్క కుమారులందరూ కూడా అలా తిప్పివేశారు. మనకు తెలుసు సొలొమోను రాజు కథ, మనకు బాగా తెలుసు ఏం చేశారు సొలొమోను రాజు అన్య స్త్రీలను అనేకమైన వారిని వివాహం చేసినాడు. ఏం చేశారు అతని హృదయాన్ని వాళ్ళు ఏం చేశారంట, తిప్పివేశారు. కాబట్టి స్నేహము వారితో వియ్యమందడము అనేది దూరంగా ఉండాలా. ఒక మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే,
వారు వివాహ విషయంలో మరి వారు దైవికంగమైనటువంటి తమ వారి విషయంలో వారు చూసుకోలేకపోయినారు. ఎవరైతే ఏమైందిలే విధానాల్లో డబ్బు చూస్తున్నారు, అన్నం చూస్తున్నారు, తర్వాత ఉద్యోగాలు చూస్తున్నారు, ఎవరైతే ఏమైందిలే అనేటువంటి విధానంలో చూస్తున్నారు, కానీ దైవ బిడ్డ ఈ వ్యక్తి రక్షింపబడినటువంటి విధానం చూడలేకపోతా. తద్వారా ఏమైపోతుందంటే లోకంలో చెడుగు, లోకంలో మిశ్రితము, లోకమంతా చెడిపోయిన ఇలాగా వివాహం చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారు వివాహం చేసుకోవడం కాకుండా క్రీస్తుకు దూరమైపోయినారు. ఇక వారు దేవుడికి రాలేకపోయినారు. కారణం ఏంటంటే వారు చేసుకున్న వివాహమును బట్టి వారు దేవుడికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడదు. ఒకటి ప్రేమైన వాళ్ళ ఒక మాట చెప్పుకోవాలంటే సహవాసం, సహవాసము. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దైవగుణంతోనా, లోకస్తుంతోనా? ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? దేవుని సన్నిధితోనా, లోకస్తుంతోనా? ఎవరితో ఎక్కువ సహవాసంలో నిలిచి ఉన్నా? ఆ దినాల్లో దైవుడైన వారు ఎక్కువగా సహవాసము, దైవ వాక్యముతో వారు ఎక్కువ సహవాసము చేశారు. ఈ దినాల్లో ఎవరు ఎక్కువగా సహవాసం చేస్తున్నారో చెప్పండి. దేవుడు ఎక్కువ సహవాసం చేస్తున్నారు, సెల్ ఫోన్ కదా, అది లేకపోతే ప్రపంచమే లేదు. కనీసం ఒక వ్యక్తికి నాకే అనిపిస్తుంది, ఒక్కసారి అట్లా ఫోన్ పట్టుకోకుండా బయటకు పోయిస్తే ఏదో పోయినట్టు, ఏదో పోయినట్టు. ఏంది ఫోన్ పోయింది పక్క కంటే ఒక ఏదో 2-3 కిలోమీటర్ అంటే వేరు, వేరే ఊరికి వెళ్ళిపోతే అది ఏదో పోయినట్టుగా అనిపిస్తుంది. ఎక్కువగా దాంతో సహవాసం అనేది మనం చూస్తా, దాంతో కంటే దైవ వాక్యముతో మనం సహవాసము చేయాలి. ఈరోజు ఎక్కువ ఎంతమంది ఉదయాన్నే వచ్చి బైబిల్ చదువుతున్నారు, చేయతడు చదువు వచ్చి చేయతారు, ఇద్దరే ముగ్గురు, మరి మీరందరూ ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్తో సహవాసం. అసలు లేడమే కష్టం, గగనం కదా ఉదయాన్నే 6 గంటలకు లేడమే ఒక గగనం. అలాంటిది బైబిల్ పెట్టుకుని పాఠం తీసుకుంటారా? చెయ్యాలా? లేచిన వెంటనే దైవ వాక్యంతో ప్రార్థన మనం వదిలిపెట్టాలి. దినా చదవాలి, కనీసం 1 గంట సేపు అయినా. దేవుని వాక్యం కంటే ఎక్కువ ఏముంది చెప్పండి? ఇప్పుడు లేచిన వెంటనే పనికి వెళ్ళిపోతామా? అప్పట్లో ఏం చేశారు పొలాలు వేయడంలో 5 గంటలకు లేచిన వెంటనే పదికి వెళ్ళేవారు, నీళ్ళు పట్టాలా ఏం చేసేవారు. ఇప్పుడు మనకు అది లేవు కదా, 6 గంటలు 7 గంటల లేచినా కూడా అడిగేటోళ్ళు లేడు. అలాంటప్పుడు లేచి కరెక్ట్ కనీసం చదువు వచ్చిన మనం 1 అర్ధగంట సేపు దేని వాక్యం చదవడం చాలా ఆ సహవాసం. పడుకునేటప్పుడు 1 అర్ధగంట సేపు దేవుని సహవాసం. లోకంతో ఎక్కువగా ఉన్నాం కాబట్టి లోకపక్ష క్రియలు, లోకపక్ష తలుపులు, లోకపక్ష ఆలోచనలు వీటిది ఎక్కువగా మనలో కార్యం జరుగుతా ఉంటాం. అందుకే మనము దేవుడికి దూరం కావడానికి గల కారణం ఏదో కాదు, లోకముతో మనం చేసే సహవాసము క్రియ. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి, మొదటి వ్యవహార రాసిన పత్రిక, వ్యవహార రాసిన మొదటి బైబిల్ వెనక నుంచి లాస్ట్ 221 5వ వచనం చదవండి. ఆయన 4వ వచనం 3వ వచనం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు 1వ అధ్యాయము 3వ వచనం మాతో కూడా సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మన సహవాసం అయితే తల్లితో కూడా మన సహవాసం ఏమవుతో ఉందని చెప్పండి? తండ్రితో ఆయన కుమారుడని యేసుక్రీస్తు అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు అర్థం ఏంటండి? ఏది యేసుక్రీస్తుతో అర్థం ఏంటి? వాక్యము. సహవాసం ఏంటి? వాక్యముతో సహవాసం. కాబట్టి అది మనం కలిగి ఉండాలా?
అది మనలో లేదు. కాబట్టి రెండు నిబంధనలు చేసుకున్నారు. మొట్టమొదటి నిబంధన ఏది? జనులలో ఉండి వారు వేరే పెట్టారు వారి కార్యాలు వారి ఆచారాలు. రెండో నిబంధన ఏది? సహవాసం. వారు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. కుమారులకు కానీ కుమారులకు కానీ యువకులు వారు ఎవరైనా కావచ్చు, ఎంత డబ్బు అయినా కావచ్చు. కొంతమంది అప్పటి కాలంలో కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు కోసము మరి పెళ్లి చేస్తూ ఉంటారు. వాడికి ఇంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది, కూర్చున్నంత తినచ్చు, ఇన్ని కూడా ఆలోచన చెడు ఆలోచన. అలాగే లోకం కొరకు. అయితే ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉండాలి? యేసు ప్రభుతో, దైవ వాక్యంతో, దేవుని మందిరంతో. ప్రిమిన వాళ్ళరా, మేము కూడా 99లో మందిరమే, మందిరము ఇల్లు అంతే. ఒక స్కూల్కి వెళ్తే కాలేజీ అంతా కాలే, మందిరం ఇల్లు కాలే. ఈ మూడు తప్ప ఏముండదు వేసుకుని నమ్మిన తర్వాత. అవే స్వర్గం, అవే సంతోషం, ఎప్పుడు అక్కడే. ఒకవేళ మధ్యాహ్నం అన్నం పెడితే మధ్యాహ్నం అన్నది నాడే, రాత్రి ఎప్పుడో 10కో 11 ఇంటికి వేయి. కొన్ని కొన్నిసార్లు మధుర కాడ ఎవరో సొంత పాటు పడుకుండేది, ఎప్పుడు సహవాసం. అది సహవాసం కాదు. మందిర దగ్గర ఉండమంటేనే కష్టం, ఒక గంట ఉండమంటేనే మనకి ఏమవుతుంది, ఎక్కడ లేని బాధలు వచ్చేస్తాయి కదా. ఎక్కడ లేని పనులు కూడా బాధ కాదు, పనులు ఎక్కువ, ఎక్కడ లేని పనులు, క్షణం ఉండలేము క్షణం. ఇప్పుడు అయిపోతానే ఒక గంట సేపు మిమ్మల్ని ఉండమంటే ఎంతమంది ఉండగలరు చెప్పండి? గంట సేపు ఉండలేరు. ఏదో ఒకటి ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, మేము వెళ్ళాలి అర్జెంట్ వెళ్ళిపోవాలి. అంటే సహవాసానికి ఎంత దూరం అయిపోతామో గుర్తించాలి. కాబట్టి ఇది ఒకరోజే కాదు, రెండు రోజులు కాదు, ప్రతి దినము ఇలాగే జరుగుతారు. అక్కడ గుర్తించి రెండు విషయాలు వారు ముద్ర వేసుకున్నారు. అన్ని జిల్లా స్త్రీలకు దూరంగా సహవాసం చేయకూడదు, వారు అన్నిటిలో వేరే ఉండాలని ముద్ర వేసుకున్నారు. కాబట్టి ఈ ముద్రను మనం గుర్తిస్తే చివరికి ఒక్క ముద్ర మనం చూసుకుందాం. చూడండి నిహమ్యా గ్రంథం ఒక్క ముద్ర మనం గుర్తించుకొని 10:4-9. నిహమ్యా గ్రంథం 10:31. దేశపు జనులు విశ్రాంతి ముందు అమ్మక వస్తున్నానే గాని తెచ్చిన ఎడల పరిశుద్ధ దినములలో గాని నిర్ణయించుకుంటే విశ్రాంతి దినాన ఏం చేయాలంటాడు? అమ్మకాల వస్తువులు కానీ భోజన పదార్థాలు కానీ ఎవరైతే తీసుకొస్తారో మేము తీసుకో. కొనకుందు విశ్రాంతి దినం, విశ్రాంతి దినమే దేవుని మందిరం, దేవుని మందిరమే. చాలామంది ఆ పనులు ఈ పనులు ఇప్పుడు ఇప్పుడే ఆ పని పోయి చేసేస్తాం, మళ్ళీ వెంటనే మందిరానికి వస్తాం. ఆశ్చర్యకరమైన మాటలు ఎన్నో ఉన్నాయి విశ్రాంతి దినం గురించి. కనీసము కోతకాలమందు కూడా విశ్రాంతి దినం వచ్చిందంటే కోత చేయాల్సినప్పుడు, కోత చేయాల్సిన వీలు వాక్యంలో ఉంది. వర్షాలు వస్తున్నాయి, పంట అంతా కూడా మరి పండిపోయి ఉన్నది, కొయ్యాలా? వెంటనే దాన్ని ఒడ్లు తీసుకొచ్చుకోవాలా? వర్ష సూచన ఉంది. ఆ సమయంలోనే మనం విశ్రాంతి దినాన్ని ప్రజలు పోగు చేసుకొని పనికి పోవాలనుకుంటే ఆ పని చేయకూడదు అనేది వాక్యం. అది కోతకాలమందైనా సరే విశ్రాంతి దినంలో ఏ పని కూడా అంటే విశ్రాంతి దినము అనేది దేవ మందిరానికి మనకు గుర్తు చేస్తాం. ఇది నాన్న దైవ మందిరపు విషయంలో మనం దైవ మందిరము అని గుర్తుపెట్టుకుని ఎంతమంది మన పనులన్నిటి కూడా ఆపుకొని వచ్చాం, మన పనులు ఆపుకొని వచ్చాం. కనీసం ఒక్క పని కూడా చేయకోకుండా వచ్చిన వారు ఎవరైనా చెప్పండి? ఏదో ఒక కొంత పని చేసి మనము ఇంటే దినాలు ఎట్టున్నారంటే ఆదివారమే బట్టలు తుంటారు, ఆదివారమే ఏదో పోయినట్టుగా ఆదివారం ఏదో ఒక పని చేస్తా ఉంటారు, ఆదివారమే కూరగాయలు పోతారు, ఆదివారమే ఇంకా మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, అయ్యే తెచ్చుకుంటారు, ఆదివారమే తెచ్చుకుంటారు. వీటికే సమయమంతా అయిపోయి
పది గంటలకు ఆరాధన అంటే పదిన్నరకు పదకొండు గంటలకి పదకొండున్నరకి ఇలాగా వస్తారు, రావాలంటే వస్తున్నారు, కానీ దైవ సన్నిధంతా కూడా దూరం చేసుకుంటారు. దేవుని ఆరాధన విధానాలు ఎలా ఉందంటే, దేవుని మందిరానికి రండి, ఖచ్చితంగా మీ పనులు ఆపండి అని చెప్పి చెప్పినా కూడా కష్టమైపోతుంది. కాబట్టి దైవ సేవకులు ఎవరు కూడా చెప్పలేకపోతుంది, ఎందుకంటే వినే స్థితి లేదు. దయ్యం అందరి హృదయాన్ని అందరి షోలు మూసిపారేసింది, అందరి మైండ్ ఏం చేసింది కాబట్టి వినేటువంటి మైండ్ అంతా కూడా మూసేసింది. ఎవడింటాడు షోటో షోలో షోడు 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 ఉంటున్నాడు అనుకోండి, చెవుడు బాగా పండ చెవుడు, వాడికి మనం ఎంత చెప్పినా కూడా ఏమవుతాడు, వాడు కదలడు నాదు, ఎందుకు వాడు షోటోడు కాబట్టి వాడు వినడు. అలాగా మనం చేయబడుతున్నాం. ఆదివారపు మందిరం చూడండి, 10 గంటల కన్నప్పుడు మనం అన్ని పనులు మానేసి నేను 8:50కే ఇక్కడికి వచ్చేసాను. 5 కిలోమీటర్లు ఎంత దూరం చెప్పండి, 7 కిలోమీటర్లు దగ్గరికి. ఎందుకు 8:50కి వచ్చేసి ఒక గంట సేపు ముందు రావాలా? రావాల్సిన అవసరం ఏంటి? మీలాగే నేను కూడా 10 గంటలకు 15కి రావచ్చు కదా. ఒకవేళ వచ్చినా కూడా నువ్వేమని అడుగుతావా? నేను వచ్చి 8:50కి వచ్చినానే రాలే, 10 గంటలకు కూడా రాలే మనుషులు, ఒకరు ఒక కుటుంబం అట్లా వస్తారు. మరి అడగరు కదా నన్ను, నేను ఎందుకు రావచ్చు రాకూడదు ఆ సమయంలోకి అంటే అది పద్ధతి కాదు. అన్ని వేళలకి మనం ముందుగానే వెళ్ళిపోయినట్టుగా ఒక ఉద్యోగం చేసే వ్యక్తి తప్పనిసరి ముందుగా వెళ్ళాలి. వెళ్ళి ఫింగర్ ప్రింట్ కావచ్చు, ఫేస్ అది కావచ్చు, పెడితేనే కానీ తనకు జీతము రాదు. దానికోసం ముందుగానే వెళ్తాడు. మరి దేవుని సన్నిధిలోకి ఎలాగ వెళ్ళాలి? దేవుడు ఉన్నాడు, ఈ దినాన నీవు ఎందుకు రాలేదు అని ఆయన అడుగుతాడని తలంపుతో మనం రావాలి. అది ఎప్పుడు రావాలి? మన ఇష్ట ప్రకారం రావద్దు, నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం కాదు. సమయం ఉన్నప్పుడు ఆ సమయానికి మనం ముందుగానే ఒక 10 నిమిషాలు ముందే చూడండి. లోకంలో చూడండి, పరీక్ష రాసేవాడు కావచ్చు, స్కూల్లో చదివేవాడు కావచ్చు, పని చేసేవాడు కావచ్చు, ఉద్యోగం చేసేవాడు కావచ్చు, సరైన సమయాన్ని పాటించకపోతే జరిగేదేముంది? పోవచ్చు 10 గంటలకంటే 12 గంటలకు పోవచ్చు, వద్దడు. కానీ నీకు ఆప్షన్ పడిపోయి ఏమవుతుంది, నీ జీవితంలో అటాక్. స్కూల్ కూడా 9 గంటలకు పోవచ్చు, 9:30కి పోవచ్చు, కానీ నువ్వు 10 గంటలకు పోతే పోయినా కూడా ఎవడు ఏమాడు, అప్పటికే నీకు ఏమంటుంది? నువ్వు పోయినా కూడా ఫలితం ఏమిటి వింటావు, కానీ ఈ ఆప్షన్లు ఎక్కువైపోతే చివరికి పరీక్ష రాసేటప్పుడు ఎంతో కష్టమైపోతుంది. అందుకే దేవుని సన్నిధానం కూడా 10 గంటలకంటే 9:50కి వచ్చేసి ఉండాల. అది కాబట్టి ఆ సమయంకి వచ్చేప్పుడు దేవుడు లిస్ట్ వేస్తాడు, టిక్ వేస్తాడు, ఆ వచ్చింది ఒక దినాన్ని అడగాలి కదా. ఎవరి యొక్క లెక్కలైన తప్పులు పోతాయని కానీ దేవుని లెక్కలు మాత్రం ఎప్పటికీ తప్పులు పోవు. ఫింగర్ ప్రింట్లైనా కూడా తప్పులు పోతాడు, దేవుడి లెక్కల మాత్రం ఎంత మాత్రం తప్పు పోనే. కాబట్టి గుర్తించుకుందా, దేవుని మందిరం విషయమై నువ్వు ఎలాగో నాకు దూరం అయిపోయింది, దగ్గరైపోయింది, లేకపోతే చాలా దూరం ఉన్నాను, ఎంత దూరం ఉన్నా ఈ దినాన దేవుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు కదా, బస్సు ఇచ్చాడు, బైకులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ముందుగానే రావడానికి అవకాశాలన్నీ ఇచ్చాడు. కాబట్టి మనము తప్పనిసరిగా దేవుని సన్నిధికి రావు. వీళ్ళు ఒక నిక్కర్స్ చేసుకున్నారు, ఏమనంటే మేము దేవుని మందిరంలో విశ్రాంతి దినాన ఆచరిస్తాం. అమ్మేవాళ్ళు వచ్చినా లేదా ఎవరైనా ఏమైనా కొనాలనుకో అమ్మడానికి వచ్చినా మేము తీసుకో, మేము ఆ రోజు విశ్రాంతి దినంలో దేవుని మందిరంలో ఉంటాం. ఒక నిర్ణయం చేసుకున్నారు, దేవుడు వీరిని బబులోను దేశానికి కొనుక్కోవడానికి గల కారణంలో ఒకటేంటంటే ఏంటి చెప్పండి, విశ్రాంతి దినాన్ని వాళ్ళు మేరడం ఒకటి, ఒకటి అన్ని జనులతో కలవడం ఒకటి, వారితో కలవడం కాకుండా వారిని వారి కుటుంబాలను పెళ్లిళ్ళు చేసుకోవడం ఒకటి, ఇంకా ఏమిటి విశ్రాంతి దినాన్ని కూడా వారు పరిశుద్ధంగా ఆచరించలేకపోవడం కూడా.
కాదు. దానిని బట్టేవారు బబులోను దేశం కొనిపోయిన 70 సంవత్సరాలు ఆ దేవాలయం అంతా కూడా నిశ్శబ్దంగా నిర్మానుషంగా అయిపోయింది. విశ్రాంతి దినాన్ని అనుభవించింది 70 సంవత్సరాలు యెరూషలేము అంతా విశ్రాంతి దినం అనుభవించింది. కాబట్టి ఒకసారి గుర్తించుకున్నా దేవుడు బిడ్డగా నేను ఉంటున్నాను. కనీసం ప్రభు సన్నిధికి 10 గంటలు ఉన్నప్పుడు ఒక అరగంట ముందే వచ్చు. అరగంట ముందు వచ్చినంత మాత్రం మనం ఏమీ తక్కువైపో పెళ్ళిళ్ళకు పోయినట్టుగా పోకూడదు. పెళ్ళిళ్ళకి ఎప్పుడు పోతారు చెప్పండి? మన ఇష్టం కదా. ఒకడు 12 గంటలకు పోతాడు, కరెక్ట్ అన్నది లేటప్పుడు పోతాడు, ఇటు తట్టబోయేది కాదు. కరెక్ట్ సమయానికే మనము వెళ్ళాలి దేవుని సన్నిధికి. ఎవరు వారు రాలేదో ఒకళ్ళు నీకు అనవసరం. నీవు వస్తున్నావు ప్రభు సన్నిధికి, దేవుడు నీకే టిక్ చేస్తున్నాడు, నీకే హాజరిస్తున్నాడు, అది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి విశ్రాంతిలో క్రమంగా ప్రభు సన్నిధికి రావడానికి మనం నేర్చుకోవాలి. మన ఇష్ట ప్రకారం రావడానికి మనకి ఇష్టం లేదు, మన ఇష్ట ప్రకారం కాదు, దేవుడి ఇష్ట ప్రకారంగానే సరైన సమయానికి మనము రావాలి. ఇక మీ ఇళ్ళకాడ మీటింగ్లు పెట్టు అనుకుంటారా, అది మీ ఇష్టం. పెళ్ళిళ్ళు అనుకుంటారా, అది మీ ఇష్టం. దేవుని సన్నిధికి మాత్రం గుర్తుపెట్టుకోరండి, దేవుని సన్నిధికి మాత్రం ఖచ్చితంగా వచ్చి తెరాల్సిందే. 10 నిమిషాల ముందు ఉండాలి. పెళ్ళిళ్ళు పేరడం మన మీటింగ్ జరిగింది ఒక దగ్గర, మీ ఇళ్ళకాడ జరిగింది, ఎవరు జరిగింది, 2.5 మూలు పెట్టారు, 2.5 వేలు చెప్పిందేమో 12 గంటలు 11 అయిపోయింది, 12 అయిపోయింది, 2.5 మూలు అనేవి అడగడానికి. ఎందుకంటే అది కూడా ఒక ప్రభుత్వమే, అప్పటికే వచ్చారు ప్రజలు, దేవుని వాక్యం కూడా విన్నారు, మంచిదే. కానీ దైవం మాత్రం అలా కాదు, 10 గంటలకంటే 10 గంటలకు ముందే ఉండాలి. నీ ఇష్ట ప్రకారం వచ్చేదానికి కాదు, నీ ఆలోచన ప్రకారం వచ్చేదానికి కాదు. అందుకే నేను వచ్చినాను, మీరందరూ వచ్చేందరూ ఉండొచ్చు, లేని ఒక అర్ధగంట ఆగుండొచ్చు. 10 గంటల కరెక్ట్ ప్రారంభించను, ఎవరు వచ్చినా రాకుండా ప్రారంభించను. అంతకంటే ముందు మనం వచ్చి కనబడాలి. వాళ్ళు అక్కడ నిక్కరసి చేసుకున్నారు, నిర్ణయించుకున్నారు, ఇది అనుకున్నారు. పాత్రలు ఉన్నప్పుడే పళ్ళు పెట్టుకుంటారు, పాత్రలు ఉన్నప్పుడే బట్టలు ఆరేస్తుంటారు, పాత్రలు ఉన్నప్పుడే కూర చేస్తుంటారు, ప్రాణం ఉన్నప్పుడే, ఇవి ఉన్నప్పుడే, ఇంకెప్పుడు గుర్తుకు రావు. చాలామంది ఇక్కడ పొల పనులు పోతారు కదండి, పోతారా పొలం పనులకి? పొల పనులకు పోయేటప్పుడు ఎన్ని గంటలకు పోతారు పొలం పనులకి? సాయంత్రం మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు పోతారు, అంతేనా? ఇక్కడైతే ఉదయం 11 గంటలకు పోతారు. ఇంకా వేరే చోట అయితే ఉదయం 6 గంటలకే వెళ్ళిపోవాలి, వరి పొలాలు పోతుంటారు, ఉదయం 6 గంటలకు వెళ్ళాలి. 6 గంటలకు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు లేచి సమయం చేసుకోవాలా చెప్పండి? ఎప్పుడు లేచి వారు సిద్ధపడాలా? చాలా కష్టం. అయినా 4 గంటలకు లేచి వాళ్ళు అన్నం చేసి కూర చేసుకుని 6 గంటలకల్లా వెళ్ళిపోతారు, పనులకు వెళ్ళిపోతారు. మరి దేవుని సన్నిధి కంటే మనం ఎంత నిర్లక్ష్యము అంటారు, నిర్లక్ష్యము. కాబట్టి గుర్తించుకుందాం, నిర్లక్ష్య స్వభావం నిలబడదాం. వీరు కూడా ఏం చేశారంటే తీర్మానం చేసుకున్నారు, విశ్రాంతి దినాన మేము చేయము. విశ్రాంతినమే అలా ఉంటాం. ఇది నా మనం కూడా తీర్మానం చేసుకుందాం. మూడంతల విషయాలు కూడా ముద్రేస్తున్నాం. మొట్టమొదటి ఏం చెప్పండి? లోకముడి వారు వేరు, వేరు మనం కూడా లోకం వేరు కాదు. రెండోది ఏం చేసినా? సహవాసం, లోకస్తులతో సహవాసం, వాళ్ళతో వివాహాలు చేసుకోకుండా కాకుండా దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో దేవుని బిడ్డలతో సహవాసం. మూడోది ఏం చూసిన? విశ్రాంతి. విశ్రాంతి చాలా ప్రాముఖ్యం, ఏదైనా గుర్తుపెట్టుకోండి. దైవ మందిరానికి సరైన సమయానికి మాట్లాడ లోకంలో ఉన్న ఉద్యోగాలాగా, లోకంలో ఉన్న పనుల్లాగా ఈ మందిరాన్ని ఎంచద్దు. ఎప్పుడైతే నువ్వు అలా ఎంచుతావో అప్పుడు నీలో నిర్లక్ష్యం స్టార్ట్ అవుతావు, దానితో దేవుడు దూరమైపోతావు. ఏముంది అనుకుంటావు, సాధారణంగా అనిపిస్తుంది. ప్రతిష్ఠితమైన దినముగా దేవుడు ఎంచాలని దేవుడి వాక్యంలో వ్రాయబడింది. నీ ఇష్టానుసారంగా అనుకుంటే దీవెన ఎప్పటికీ పొందలేవు. దైవ సన్నిధికి ఇవ్వవలసిన ఆ యొక్క
విశ్రాంతి నాడికి వచ్చినటువంటి ఆ యొక్క గౌరవాన్ని మనం ఇచ్చి ప్రతిష్ట దినంగా ఎంచి ఇది దేవుని మందిరం నుంచి ముందుగానే మనం ఆడ కనబడే వారంగా కాబట్టి ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వారు దేవుని మందిరం విషయమై చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. దేవుని ప్రేమించాలన్నటువంటి ఆలోచించడం వాడి ఇష్టం, అది గుర్తుపెట్టుకుందాం. మనం పరీక్షించుకొని పనిలో యోగ్యంగా చేయాలి. ప్రార్థన చేసుకుందాం.